పరమశివుని దగ్గర నుండి ప్రతి ఒక్క దేవతకి శని ప్రభావం ఉందని పురాణాలు చెబుతున్నాయి కానీ ఇద్దరి మీద మాత్రం శని ప్రభావం పడలేదని అంటారు ఇంతకీ ఆ దేవుళ్ళు ఎవరు తెలుసా ఆ వివరాలు తెలుసుకునే ముందు ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి శని చూపు పడని దేవుళ్ళు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి మనిషి మీద ఏదో ఒక సమయంలో శని చూపు పడుతుంది జీవితంలో ఒక్కసారైనా శని దోషం పడుతుంది అది దేవతలైనా సరే మానవులైనా సరే అందరికీ శనీశ్వరుడి వల్ల సమస్యలు ఏర్పడతాయి కానీ ఇప్పటి వరకు దేవతల్లో ఇద్దరికి మాత్రమే శనీశ్వరుడి ప్రభావం పడలేదని శాస్త్రాలు చెబుతున్నాయి మహాశివుడి దగ్గర నుండి దేవతలు ఋషులు అందరూ కూడా శని వల్ల ఒక్కసారైనా ఇబ్బంది పడిన వాళ్లే శని ప్రభావం పడితే వారికి కష్టాలు సమస్యలు ఎదురవుతాయి అదే శని చల్లని చూపు ఉంటే పేదవాడు కూడా రాజు కాగలుగుతాడు అలాగే శనీశ్వరుడి ప్రభావం మాత్రం ఇద్దరి మీద పడలేదని పురాణాలు చెబుతున్నాయి విఘ్నాలు తొలగించే వినాయకుడి మీద శని ప్రభావం పడలేదట అలాగే శ్రీరాముని పరమభక్తుడైన హనుమంతుడి మీద శని ప్రభావం పడలేదని పురాణాలు చెబుతున్నాయి హనుమంతుడి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రామాయణంలోని ఒక కథ ద్వారా శనీశ్వరుడి ప్రభావం హనుమంతుడి మీద పడలేదని అంటారు శని ఎంత ప్రయత్నించినా కూడా హనుమంతుణ్ణి ఏమీ చేయలేకపోయాడట ఇంతకీ ఆ కథ ఏమిటంటే రావణుడు లంకలో బందీగా ఉన్న సీతమ్మ తల్లిని రక్షించేందుకు హనుమంతుడు సముద్రంలో ఒక మార్గం నిర్మించాడు అది నిర్మించేటప్పుడు శనీశ్వరుడు హనుమంతుడి దగ్గరికి వచ్చాడు శని సహాయం చేసేందుకు వచ్చాడని అందరూ అనుకున్నారు కానీ హనుమంతుడి మీద శని తన ప్రభావం చూపేందుకు వచ్చినట్లు శని భగవానుడు చెప్పాడట హనుమంతుడి తల మీద కూర్చున్న శని అతని చేసే పనులకి ఆటంకాలు కలిగించాలని చూశాడట అయితే హనుమంతుడు తన తలని కాదని కాలు భాగాన పట్టుకోమని శనీశ్వరుడికి చెప్పాడట అప్పుడు శని హనుమంతుడి కాలు పట్టుకోవాలని ప్రయత్నించాడు ఆకారం మార్చుకోగల శక్తి సామర్థ్యాలు కలిగిన హనుమంతుడి ఒక్కసారిగా తన శక్తితో భారీ ఆకారంగా మారిపోయాడు దీంతో శనీశ్వరుడు హనుమంతుడి కాలు కింద అణచివేయబడ్డాడు దానివల్ల శనీశ్వరుడు తప్పించుకోవడానికి వీలు పడలేకపోవడంతో తెప్పలు పడ్డాడట ఈ కథకు సంబంధించి చిత్రాలు తమిళనాడులోని చెంగల్పట్టు కోదండరాముని ఆలయం మీద శిల్పాల రూపంలో ఉన్నాయని పండితులు చెబుతున్నారు అలా శనిగ్రహ ప్రభావం నుండి హనుమంతుడిని తప్పించుకున్నాడట అందుకే హనుమంతుడిని పూజిస్తే వారి మీద శనీశ్వరుడి ప్రభావం కూడా తొలగిపోతుందని అంటారు ఇక వినాయకుడికి సంబంధించిన మరొక కథ ఉంది ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం వినాయకుడు కూడా శని ప్రభావం కలగని దేవుడిగా చెప్తారు కానీ దీనికి సంబంధించి మరొక కథ పురాణాల్లో ఉంటుంది ఒకనాడు పార్వతీదేవి తయారు చేసిన వినాయకుడిని చూసేందుకు అందరు దేవతలు వస్తారు వినాయకుడి ముగ్ధ మనోహరమైన మోము చూసి అందరూ మెచ్చుకుంటారు కానీ శని మాత్రం వినాయకుడి వైపు చూడడు అందుకు కారణం శనిదేవుడికి ఉన్న శాపం ఎవరి మీద అయితే శని చూపు పడుతుందో వాళ్ళు కష్టాలు అనుభవిస్తారని శాపం పొందాడు అందువల్ల శని వినాయకుడిని చూడకపోయేసరికి ఆగ్రహించిన పార్వతీదేవి తన కొడుకుని చూడాల్సిందేనని పట్టుబట్టింది దీంతో చేసేది లేక శని వినాయకుడిని చూశాడు ఫలితంగా శని చూపు పాడడంతో శివుడు వల్ల వినాయకుడు తల కోల్పోయాడని పురాణాలు చెబుతాయి అయితే తదుపరి వినాయకుడు మనందరం ఆరాధించి గజముఖ గణపతిగా మారి తనపై ఎటువంటి ప్రభావం లేకుండా చేసుకున్నాడని పురాణాల్లో ఉంది విన్నారు కదా ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మికమైన విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి